తెలుగుదేశం పార్టీలో నేతల అసంతృప్త పర్వం కొనసాగుతోంది. టీడీపీ ప్రకటించిన తొలి జాబితాలో టికెట్ దక్కని వారు ఆశావాహులు. అసంతృప్తులను అధినేత చంద్రబాబు బుజ్జగిస్తున్నారు. ఉండవల్లిలో నివాసానికి పిలుచుకుని మాట్లాడుతున్నారు. నిన్న రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు నాయకులు అధినేతను కలిశారు. పొత్తులో భాగంగా జనసేనకు సీట్లు కేటాయించడంతో పాటు ఇతర కారణాలతో టికెట్ రాని నాయకులతో చంద్రబాబు స్వయంగా మాట్లాడుతున్నారు. ఏ కారణంగా వారికి టికెట్ ఇవ్వలేకపోయారో వివరిస్తున్నారు. కూటమి అభ్యర్థి విజయానికి కృషి చేయాలని, భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తామని హామీ ఇస్తున్నారు చంద్రబాబు. టికెట్ ఇవ్వలేదంటే పార్టీ వారిని వద్దనుకున్నట్లు కాదు. సర్వేలు, సామాజిక సమీకరణాలు, ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని అభ్యర్థుల ఎంపిక జరిగిందని వివరించారు. టీడీపీ, జనసేన తొలి జాబితా ప్రకటించాక ఆయన సుమారు 15 నియోజకవర్గాలకు చెందిన నాయకులతో స్వయంగా మాట్లాడారు. కొంతమంది నేతలతో సమావేశం కానున్నారు. ఇక టీడీపీలో ఉన్న అసంతృప్త నేతలను బుజ్జగింపు చేస్తున్నారు చంద్రబాబు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. చెప్పండి మల్లికార్జున. ప్రసన్న, ఏదైతే చంద్రబాబు జనసేన ఉమ్మడిగా కూడా ఒక 99 నియోజకవర్గాలకి సంబంధించిన అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటించిన దగ్గర నుంచి కూడా రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల్లో అసంతృప్తులైతే బయటపడ్డాయి. దానికి సంబంధించి టీడీపీ తరఫున ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో ఆ నేతలందరినీ కూడా చంద్రబాబు స్వయంగా పిలుస్తూ ఉన్నారు. చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి తన దగ్గరకు వచ్చి కలవాలని చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గత 3-4 రోజుల నుంచి కూడా 15 నియోజకవర్గాలకి సంబంధించిన అసంతృప్తులతో కూడా చంద్రబాబు సమావేశం నిర్వహించారు. సమావేశం నిర్వహించి వారికి క్లియర్గా, ఎందుకంటే అసలు ఎందుకు ఆ అభ్యర్థివాన్ని మీరు కాదని వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనే విషయాలను కూడా వారికి వివరించడం జరిగింది. ప్రధానంగా అది ఆయన ఏదైతే సర్వేలు నిర్వహించారో ఆ సర్వేల్లో ఎవరెవరికి ఎంత పర్సెంట్ సర్వే వచ్చింది, ఎలాంటి బలాబలాలు ఉన్నాయి అనే అంశాలపై కూడా వివరించడం జరిగింది. ఇదే సందర్భంలో జనసేనకు కూటమి తరపు నుంచి జనసేనకు కూడా 24 అసెంబ్లీ స్థానాలు, అలాగే 3 పార్లమెంట్ స్థానాలను కూడా కేటాయించారు. దీనికి సంబంధించి ఆ నియోజకవర్గాల్లో టీడీపీ అసంతృప్తులు ఎవరైతే ఉంటా ఉన్నారో వాళ్ళందరితో కూడా చంద్రబాబు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు అక్కడ జనసేనకు ఇవ్వాల్సి వచ్చిందనే విషయాన్ని కూడా వివరిస్తూ ఉన్నారు. కంపల్సరీగా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కొన్ని త్యాగాలకు తప్పదని చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తా ఉన్నారు. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకునే విధంగా ఉండాలంటూ కూడా చంద్రబాబు మరోసారి వారి పార్టీ నేతలు, టీడీపీలో ఉన్న అసంతృప్తి నేతలకైతే వెల్లడిస్తాం జరుగుతూ ఉంది. అలాగే 2024లో కంపల్సరీగా కూటమి ఇటు ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉంది. ఈ ప్రభుత్వంలో ఎవరైతే అసంతృప్తిలో ఉన్నారో వాళ్ళకి కంపల్సరీగా తగిన స్థానం కల్పిస్తామని చెప్తా ఉన్నారు. ఇటు పదవిలో అధికారం సంబంధించిన నామినేటెడ్ పోస్టులతో పాటు అధిక పార్టీలో కూడా సముచిత స్థానం కల్పిస్తామని కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. ఆ హామీలు తీసుకున్న తర్వాత అసంతృప్తితో ఉన్న నేతలు ఉన్నవల్లి నివాసంలో చంద్రబాబును కలిసిన తర్వాత బయట సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా సీనియర్లకు సంబంధించి దాదాపుగా మొదటి లిస్టులో దాదాపు 15 నుంచి 20 మంది సీనియర్లకు చోటు దక్కలేదు. వాళ్ళు ఈ 2వ లిస్టులో ఏమన్నా చోటు కల్పిస్తారేమో అనే ఆశాభావం కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అయితే టీడీపీ మాత్రం ఒకటి క్లియర్గా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది, యువతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాము, కంపల్సరీగా విద్యకు సంబంధించి చదువుకున్న వాళ్ళకి ఎక్కువ అవకాశం, అలాగే అక్కడున్న నియోజకవర్గాల్లో ఉన్న బలాబలాలను బేస్ చేసుకుని అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ, అలాగే సంబంధించి యువతకు ఎక్కువ అవకాశం కల్పిస్తూ ఉన్నామని కూడా వాళ్ళు చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకనే సీనియర్లకు సంబంధించి, అలాగే కుటుంబాల్లో ఎక్కువ మంది సీట్లు అడిగే వాళ్ళకి సంబంధించి కుటుంబ పరంగా ఒక సీట్ను మాత్రమే కేటాయిస్తుందని ఇప్పటికే వాళ్ళకి క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంకోసారి ఎవరైనా కుటుంబంలో ఆశిస్తుందంటే వాళ్ళకి క్లియర్గా వివరించడం జరుగుతూ ఉంది. మరొకరికి సీటు త్యాగం చేయాల్సిన పరిస్థితి ఉంది, కంపల్సరీగా 2-3 ఇవ్వలేమనే విషయాన్ని కూడా చంద్రబాబు క్లియర్గా వాళ్ళకి చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సీనియర్లకు కూడా ఎవరికైతే సీటు దక్కలేదో వాళ్ళకైతే బుజ్జగింపుల పర్వం కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళని కూడా పిలిచి మాట్లాడటం జరిగింది. మొదటి రోజు కూడా సీనియర్లో కొంతమందిని పిలిచి స్వయంగా చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది. కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళని తప్పించి వేరే నియోజకవర్గాన్ని కూడా వాళ్ళని అభ్యర్థుల్ని ప్రకటిస్తారని కూడా కొంతమందికి హామీ కూడా చంద్రబాబు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో 2వ లిస్టులో సీనియర్లకు కొంతమంది చోటు కలిపే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. 2వ లిస్టులో అంతకాకుండా మళ్ళీ కొత్త వారికి కూడా, అంటే ఫస్ట్ మొదటి లిస్టులో 23 మంది నుంచి ఈ 30 మంది వరకు కూడా కొత్త వారికి అవకాశం కల్పించినట్టు కూడా స్వయంగా చంద్రబాబు ఆ రోజు ప్రకటించడం జరిగింది. ఈ 2వ
ఆంధ్రప్రదేశ్లో కూడా కంపల్సరిగా ఏదైతే అసంతృప్తులు ఉన్న నేపథ్యంలో వాళ్ళని బుద్ధిగిస్తూనే మరొక సీనియర్లకు కూడా కొంతమందికి అవకాశం కల్పిస్తూ కొత్త వారికి కూడా అవకాశం కల్పిస్తామని కూడా చంద్రబాబు చూడన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈరోజు కూడా మరికొంతమంది సీనియర్లతో అలాగే అసంతృప్తితో కూడా చంద్రబాబు సమావేశ అవకాశం కనిపిస్తూ ఉంది. మధ్యాహ్నం తర్వాత ఏదైతే తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన సభకు కూడా చంద్రబాబు ఇక్కడ నుంచి వెళ్ళబోతా ఉన్నారు. ప్రసూన మల్లికార్జున్ చెప్పండి, అసంతృప్త నేతలతో చంద్రబాబు సమావేశాలు ఫలిస్తున్నాయా? పార్టీ నాయకత్వం ఎలాంటి హామీలు ఇస్తుంది? తప్పకుండా ప్రసన్న, ఫలిస్తున్నాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే 15 నియోజకవర్గాలకు సంబంధించి చంద్రబాబు నేతలతో సమావేశం నిర్వహించారు. ప్రతి నేత కూడా 1-to-1 వాళ్ళకి ఎక్కువ సమయం కూడా వాళ్ళతో గడుపుతూ ఉన్నారు. అక్కడున్న నియోజకవర్గానికి సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా వాళ్ళతో చర్చిస్తూ ఉన్నారు. అక్కడున్న అభ్యర్థికి జనసేనకు టికెట్ ఇచ్చే అంశంపైన కూడా ఆయన సుదీర్ఘంగా వివరిస్తూ ఉన్నారు. పొత్తులో భాగంగా అక్కడ మనం టికెట్టు కేటాయించాల్సిన పరిస్థితి ఉంది, కంపల్సరిగా మీరందరూ సహకరించాలనే విషయాన్ని జనసేనకు టికెట్ కేటాయించే నియోజకవర్గంలో చంద్రబాబు చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే మరొక నియోజకవర్గంలో అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో, అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో టీడీపీ తరఫున 2 నేతలు బలాబలాల మీద కూడా నడుస్తున్న పరిస్థితి, 2 నేతలు కూడా ఆశిస్తున్న పరిస్థితి. దీంట్లో ఎవరికైతే బలం ఎక్కువ ఉందో వాళ్ళకు సంబంధించి సర్వేల ఆధారంగా అలాగే నియోజకవర్గం ఉన్న ప్రజలు అలాగే టీడీపీ సంబంధించిన సానుభూతి పరులు టీడీపీ కార్యకర్తల యొక్క సూచనల మేరకు ఆ అభ్యర్థికి కూడా టికెట్ కేటాయిస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని కూడా చంద్రబాబు చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇట్లా ఓవరాల్గా 3 నుంచి దాదాపుగా 15 నియోజకవర్గాలకు సంబంధించిన అసంతృప్తితో కూడా చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈరోజు మరికొంతమంది నేతలతో కూడా సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. అలాగే అభ్యర్థులను ప్రకటించిన నియోజకవర్గాలనే కాకుండా మిగతా ఏదైతే సీటు రెండో లిస్టు ప్రకటించాల్సిన నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులతో కూడా చంద్రబాబు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ నియోజకవర్గాల్లో ఉన్న అసంతృప్తులతోనూ అలాగే సీట్లు ఆశిస్తున్న నేతలతో కూడా ఆయన మాట్లాడబోతూ ఉన్నారు. వాటిపై కూడా కసరత్తు కొనసాగుతూ ఉంది. అక్కడ ఎవరైతే బలాబలాలను బేస్ చేసుకుని బలమైన అభ్యర్థిని కంపల్సరిగా అభ్యర్థిగా నుంచోబెట్టాలని చెప్పి చంద్రబాబు భావిస్తూ ఉన్నారు. 2024 ఎన్నికల్లో మట్టికి కంపల్సరిగా జనసేన టీడీపీ కూటమి కంపల్సరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే అక్కడ బలమైన అభ్యర్థి ఉండాలనే ఉద్దేశంతోనే కసరత్తు మీద కసరత్తు కొనసాగిస్తూ కూడా ఇప్పటికే 94 నియోజకవర్గాలకు సంబంధించి టీడీపీ ఆ లిస్టును ప్రకటించింది. మరికొన్ని నియోజకవర్గాలు కూడా 2 లో ప్రకటించే అవకాశం అయితే కొనసాగుతూ ఉంది. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ.